మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు ఆధ్వర్యంలో సంతచరువు వద్దగల దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఫౌండేషన్ కార్యాలయంలో మండపక సుబ్బు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసే మిఠాయిలు పంచిపెట్టారు ఫౌండేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కాలసాని సాయి లక్ష్మణ్ ఏర్పరిచిన 5 కేజీల బియ్యం ప్యాకెట్ సుమారు 25 మంది పేదలకు పంపిణీ చేశారు అదే విధంగా టీం టీడీపీ ఆంధ్ర తెలంగాణ కమిటీ సహాయ సహకారాలతో పేద మహిళలకు చీరలు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో పేదలకు బిర్యానీ అందించారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గృహిణిగా తన కుటుంబానికి అండగా నిలిచి వ్యాపారవేత్తగా హెరిటేజ్ సంస్థను అభివృద్ధి పదంలో నిలిపి మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షుడు కాలసాని సాయి లక్ష్మణ్ టీం టీడీపీ ఆంధ్ర తెలంగాణ వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు మండపాక నాగబాబు పోలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తలు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రమంతట వివిధ సేవా కార్యక్రమాలతో మరి ఈ భువనేశ్వరి గారి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి నారా భువనేశ్వరి గారి గురించి చెప్పాలంటే దేశ చరిత్రలోనే హెరిటేజ్ ని ఒక ప్రత్యేక సంస్థగా నిలిపిన మహానుభావురాలు మరి అదే విధంగా కొచిన్ సేవా సంస్థలో దేశ చరిత్రలోనే 100 మహిళల స్థానంలో మరి స్థానం సంపాదించుకోవడం ఆవిడి పనితీరుకు నిదర్శనం అదే విధంగా భారతదేశంలోనే 50 మంది మహిళల జాబితాలో ఒకటవ మహిళగా ఉండడం కూడా చాలా గర్వకారణం ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి గురువినిగా రాజకీయాల్లో అండగా హెరిటేజ్ సంస్థకు అండగా అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ని వివిధ సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న మా అమ్మకు మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా కలసాని సాయి లక్ష్మణ్ గారు అదే విధంగా టీడీపీ టీం వారు ఆంధ్ర తెలంగాణ వారు కూడా సారీస్ పంపించారు వారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ